ఢిల్లీలో రైతుల ఆందోళన సందర్భంగా మరణించినటువంటి రైతు నవరత్ సింగ్, ఆయన ట్రాక్టర్ ప్రమాదంలో కాదు, ట్రాక్టర్ బోల్తో పడటం వల్ల కాదు, పోలీసులు కాల్చారు అని ఆయన కుటుంబ సభ్యులు చెప్పిన దాన్ని కొంతమంది జర్నలిస్టులు నివేదించారు. ముఖ్యంగా వైర్ ఎడిటర్ సిద్ధార్థ వరదరాజన్, రాజ్దీప్ సర్దేశాయ్, కర్వాన్కు వార్తలు రాసే మణిదీప్ లాంటి వాళ్ళు, మృణాల్ పాండే లాంటి వాళ్ళు, ఇలా మొత్తం ఒక 9 మంది జర్నలిస్టులు ఈ విషయాన్ని పేర్కొన్నారు. వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు చెప్పిందని చెప్పారు. కొన్ని దృశ్యాలు, విజువల్స్ కూడా పెట్టారు, కొన్ని వివరాలు కూడా పెట్టారు. ఇలా పెట్టినందుకు వాళ్ళ మీద ఢిల్లీ పోలీసులు 29 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. వీళ్ళందరూ చాలా సీనియర్ జర్నలిస్టులు, ఎప్పటి నుంచో రంగంలో ఉన్నవాళ్ళు, పత్రికా ధర్మాలు తెలిసిన వాళ్ళు. ఒక మృతుని కుటుంబ సభ్యులు ఇలా ఆరోపిస్తున్నారు, ఫలానా ఆధారాలు చూపిస్తున్నారని వాళ్ళు పెడితే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు దాఖలు చేసి బెదరగొట్టడం, అందులోనే మణిదీప్ మీద పెట్టింది అయితే కనుక ఘటన జరిగిన తర్వాత చాలా గంటలకు మరుసటి రోజు పెట్టారు. అరెస్ట్ చేస్తే చివరకు సుప్రీంకోర్టు ఆయనకు, సుప్రీంకోర్టు స్వయంగా జోక్యం చేసుకొని బెయిల్ ఇప్పించింది. కానీ మీడియా సంస్థలన్నీ కూడా దీన్ని ఖండించాయి. చాలా ఘోరం ఇది. ఈ విధంగా అంటే దేశంలోనే పేరు ప్రఖ్యాతులు గాంచిన జర్నలిస్టులకే దిక్కుముక్కు లేకుండా పోతే భావ ప్రకటన స్వేచ్ఛ, అసలు పత్రికలు వార్తలు నివేదించే స్వాతంత్రం ఏమేమవుతుంది? 2 కోణాలు చెప్పొద్దా? ఆ కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారు, అక్కడ ఏం జరిగింది నివేదించొద్దా? అందులోనే మీ రహస్యం కాదు కదా, వాళ్ళు బహిరంగంగానే చెప్పారు. ప్రభుత్వం ఖండించవచ్చు, పోలీసులు ఖండించవచ్చు, తమ వెర్షన్ మళ్ళీ చెప్పవచ్చు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే బెదరగొట్టాలి. దేశవ్యాప్తంగా కేంద్రంలో, రాష్ట్రాల్లో పాలకులు కానీ ఆధిపత్య శక్తులు కానీ భిన్న అభిప్రాయాన్ని సహించే పరిస్థితి లేదు. తమ చెప్పిందే మీడియా చెప్పాలి, తమ అనుకున్నదే వ్యాఖ్యాతలు చెప్పాలి. అందుకు భిన్నంగా మాట్లాడినా, రాసినా, చర్చ చేసినా వెంటనే వాళ్ళ మీద కేసులు పెట్టడం, ముద్రలేసి విధించడం పరిపాటిగా మారింది. ఇప్పుడు ఎడిటర్స్ గిల్డ్ కూడా దీన్ని తీవ్రంగా ఖండించింది. దేశంలో పత్రికలన్నీ కూడా దీని మీద, చాలా పత్రికలు సంపాదకీయాలు రాసి, ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా బెయిల్ మీద ఆయన విడుదల చేసింది. ఇప్పటికైనా కానీ అంతకుముందు సిఐఏ ఆందోళన అప్పుడు అలాగే చేశారు. సిద్దిక్ కప్పన నిమ్మలగల జర్నలిస్ట్ హత్రాస్ అత్యాచారం సందర్భంలో, సిఐఏ ఆందోళన విషయంలో, జేఎన్యూలో ఎక్కడ చూసినా కానీ జర్నలిస్టులనే కాదు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని కూడా, అంటే మేం చెప్పిందో మీరు చెప్పాలి అనే ఈ ధోరణి. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? ఇది ఎక్కడ పత్రికల యొక్క కనీస స్వేచ్ఛను కూడా భంగం కలిగించే ఈ ధోరణిని ఖండించకపోతే అసలు సత్యాన్ని చెప్పడం అనేది చాలా కష్టమైపోతుంది. కొన్ని సందర్భాల్లో మత ఛంద శక్తులు, ఆధిపత్య శక్తులు, కార్పొరేట్ శక్తులు, మాఫియాలు కూడా మీడియా మీద దాడి చేసి బలి తీసుకుంటారు. కానీ అతిపెద్ద ఇబ్బంది మటుకు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాలు కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్న రాష్ట్రాల్లో, యూపీ లాంటి చోట చేస్తున్న దాని మీదే ఎడిటర్స్ గిల్డ్ కానీ, జర్నలిస్ట్ సంస్థలు కానీ ఎక్కువగా ఆందోళన చెందుతున్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాల్లో అయినా సరే కనీసం వాళ్లకు కనువిప్పు కలిగిస్తే మంచిది. పాత్రికేయ సంఘాలు ఇప్పటికే దీని మీద ఉద్యమించడానికి సిద్ధమవుతున్నాయి. నిజంగా అందరూ కనుక ఈ ప్రభుత్వాల కథనాలను, పరిణామాలను ఇవ్వడం పూర్తిగా మానేస్తే అప్పుడు ఒక శూన్యం ఆవహిస్తుంది, ఏం సందేహం లేదు. రెండవది, ప్రపంచమంతటికీ కూడా తెలిసి వస్తుంది భారతదేశంలో పరిస్థితి ఎలా ఉంది.